Yeah, good evening. Group 1 prelims TSPSC vision lo oka exam cancel ayindi inko exam inka twarlone jaragabothundi so meeru daily test lu rastu exam preparation ni continue chestunnaru so ee spirit inka continue cheyadam kosam ee mission yodha ane కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఈ నిరంతర సాధన చేశారు అలాగే నిత్య సాధన కూడా చేశారు ఇప్పుడు ఈ ఎగ్జామ్ మీద ఒక యుద్ధం ప్రకటించారు సో ఫండమెంటల్ గా సబ్జెక్ట్ అంతా మీరు అవకాశం పట్టడం జరిగింది सो सब्जेक्ट अवपोसन पट्टिन तर्वात प्रस्तुतं मीरु चेयाल्सिनटुवंटिदि ओन्ली अप्लिकेशन मात्रमे सो ई अप्लिकेशन पर्स्पेक्टिव लो मीरु ई टेस्टुलु रायडं जरुगुतुंदि अंड यूजुअल गा एदैते मीरु मनं रेग्युलर गा मिस्टेक्स चेस्तुंटामो आ मिस्टेक्स अवाइड चेयडानिकि अंटे यूजुअल गा तेलिसिन अंशालनि तप्पु पेट्टेटटुवंटि परिस्थितिनि मिनिमैज चेयडानिकि ई टेस्टुलु अनेवि मीकु चाला बागा उपयोगपडतायि ఎందుకంటే మనం ఈవెన్ ఒక 5 క్వశ్చన్స్ తప్పు పెట్టినా గానీ అంటే తెలిసిన క్వశ్చన్లు తప్పు పెట్టినా గానీ మన రిజల్ట్ తేడా వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి ఆ స్పిరిట్ కంటిన్యూ చేస్తుంది ఎటువంటి ఎత్తుపల్లాలు ఎదురైనా సరే దాన్ని ఆ స్పిరిట్ ని కంటిన్యూ చేస్తూ మీరు ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా మీరు చాలా త్యాగాలు కూడా చేస్తున్నారు ఇంట్లో మీ వాళ్ళందర్నీ వదిలిపెట్టి దూరంగా ఉంటూ కొంతమంది అయితే పిల్లల్ని కూడా ఇంట్లో వదిలిపెట్టి పేరెంట్స్ ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్నారు అది అన్నిటికన్నా పెద్ద సాక్రిఫైస్ అది ఫండమెంటల్ గా ఇదే స్పిరిట్ ని మరొక 1 మంత్ 1 1/2 మంత్ కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఇంకొంచెం మోటివేషన్ చేయడం కోసం ఇంకొంచెం ఎంకరేజ్ చేయడం కోసం ఈ మిషన్ యుద్ధ అనేది ఒక క్యాష్ ప్రైజ్ కాన్సెప్ట్ గా ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది అది ఇప్పుడు 2016 లోనో 17 లోనో ప్రిలిమ్స్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇట్లా మార్క్ టెస్టులు పెడుతూ క్యాష్ ప్రైజ్ పెట్టడం జరిగింది అప్పుడు భవానీ సార్ కూడా రాయడం జరిగింది ఆల్మోస్ట్ 3-4 ఎగ్జామ్స్ ఆయనే తీసుకుపోయారు క్యాష్ ప్రైజ్ సో అలా అదే కాన్సెప్ట్ని మళ్ళీ మీకు అప్లై చేయడం జరుగుతుంది సో అది ఈ ప్రాక్టీస్ అనేది మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టకండి ఏ ఎగ్జామ్ని కూడా ఇగ్నోర్ చేయకండి ప్రతి ఎగ్జామ్ని రాయండి ప్రతి ఎగ్జామ్ మీకు ఫైనల్ ఎగ్జామ్ లాగానే తీసుకోండి అండ్ అదే విధంగా ఈ ప్రిపరేషన్ లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సినంతా కంప్లీట్ గా రివిజన్ అయి ఉండాలి ఏదైతే మీకు ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా మిషన్ యుద్ధాలో భాగంగా షెడ్యూల్ ఇవ్వడం జరిగిందో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు మీ సబ్జెక్ట్ ని డివైడ్ చేసుకోండి యాక్టివిటీస్ ని డిజైన్ చేసుకోండి సో యాక్టివిటీస్ ని డిజైన్ చేసుకుంటూ దాంతో పాటు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏవైతే చదువుతూ ఉంటారో ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ని కరెంట్ ఇష్యూ ఓరియంటెడ్ గా ప్రిపేర్ అవ్వండి అది అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు వచ్చినాయి కదా కొన్ని చేంజెస్ వస్తున్నాయి పొలిటికల్ గా గానీ కాన్స్టిట్యూషనల్ గా గానీ ఎకానమీలో గానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో గానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మార్పుల్ని కూడా ఎగ్జామినర్ ఇన్కార్పొరేట్ చేస్తూ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అది అంటే ఇప్పుడు సపోజ్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతుంటారు సో చదివేటప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశం మీద కంపల్సరీగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ న్యూ టెక్నాలజీస్ అనే కాన్సెప్ట్ ని చదువుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని అప్లికేషన్స్ ఆర్ లేకపోతే చాట్ జీపీటీ అంటే ఏంటి దాని అప్లికేషన్స్ ఏంటి సో ఇటువంటి ఆస్పెక్ట్స్ ని రీసెంట్ గా డెవలప్ అయినటువంటి ఆస్పెక్ట్స్ అన్నిటిని ఇన్కార్పొరేట్ చేసుకోండి మీ ప్రిపరేషన్ లో ఆ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఉండేటట్టుగా అది ఆర్ అదర్వైస్ పాలిటీ చదువుతుంటారు పాలిటీ చదివేటప్పుడు ఏ ఫండమెంటల్ రైట్స్ చదువుతున్నారు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కొన్ని జడ్జిమెంట్లు గత 3-4 నెలల్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అది ఆర్ లేకపోతే పాలసీ పరంగా వచ్చినటువంటి మార్పులు ఈ పాలసీస్ చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ పాలసీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పాలసీస్ పర్టికులర్గా మీరు పిఐబిలో ఇయర్ ఎండ్ రివ్యూస్ అని ఉంటాయి అవి చూడండి ఇయర్ ఎండ్ రివ్యూస్ అంటే 2022 ఇయర్ ఎండ్ రివ్యూ ఉంటాయి ఆ 2022 ఇయర్ ఎండ్ రివ్యూస్లో అన్ని మినిస్ట్రీస్కి సంబంధించిన ఇయర్ ఎండ్ రివ్యూస్ ఉంటాయి అన్నమాట
అవి పాయింట్ వైజ్గా ఉంటాయి. ఇంకా బెనిఫిట్ ఏంటంటే పాయింట్ వైజ్గా ఉంటాయి, పాయింట్ వైజ్గా ఉంటాయి కాబట్టి మీకు చదవడం కూడా సులభం అవుతుంది. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. ప్రతి మినిస్ట్రీకి సంబంధించి ఒక మ్యాక్సిమం ఒక 20 పాయింట్లు ఉంటాయి. అంటే 2022 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే ఆ మినిస్ట్రీ ద్వారా ఇంప్లిమెంట్ చేయబడినటువంటి పాలసీస్, ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఉంటాయో అవన్నీ అన్నమాట. ప్రతి మినిస్ట్రీకి ఉంటాయి. అలా మీరు ఒక పర్టికులర్ టాపిక్ చదివేటప్పుడు ఆ మినిస్ట్రీకి సంబంధించినటువంటి పాలసీస్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే లోకల్ గవర్నమెంట్ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది, ఇది కంపల్సరీ. 73rd అమెండ్మెంట్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, 73rd 74th అమెండ్మెంట్ మీద. ఎందుకంటే 2023 అనేది 30th ఇయర్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద 73rd and 74th అమెండ్మెంట్స్. సో 30 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ 30 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో, అంటే 1992 అమెండ్మెంట్స్ చేశారు, 1993 నుంచి ఇంప్లిమెంటేషన్లో చేశారు. 1993 April 24th అమల్లోకి వచ్చింది, రీసెంట్గా అది సెలబ్రేట్ కూడా చేశారు కదా. సో ఇది చదివేటప్పుడు, పంచాయతీరాజ్ గురించి చదివేటప్పుడు, అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ చదివేటప్పుడు మీరేం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ PIB ఇయర్ అండ్ రివ్యూ 2022 అని చెప్పి సెర్చ్ చేయాలి. డైరెక్ట్గా ఆ స్పెసిఫిక్ పేజీలోకి వెళ్తారు మీరు. అప్పుడు అందులో 10-15 పాయింట్లు ఉంటాయి ఆ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్లో ఇంప్లిమెంట్ చేసినటువంటి కొత్త ప్రోగ్రామ్స్, న్యూ స్కీమ్స్ ఏమైనా ఉంటాయి, అవి ఒక్కటే చదువుకుంటే చాలు. అంటే కరెంట్ పాలసీస్కి సంబంధించినటువంటి, అలా ఏది చదివినా సరే ఆ స్పెసిఫిక్. ఇప్పుడు సపోజ్ ఎకానమీలో బ్యాంకింగ్ గురించి చదువుతున్నారనుకో, బ్యాంకింగ్ గురించి చదివేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అని సెర్చ్ చేయాలి. PIB మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ బ్యాంకింగ్ డివిజన్ అని ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో బ్యాంకింగ్ డివిజన్ అని ఉంటుంది. ఆ PIB ఇయర్ అండ్ రివ్యూలో అది దొరుకుతుంది. బ్యాంకింగ్కి సంబంధించి RBI, ఈవెన్ స్పెసిఫిక్గా RBIకి సంబంధించిన ఇయర్ అండ్ రివ్యూ కూడా ఇచ్చారు. ఓన్లీ RBI, నాట్ ఎంటైర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, RBIకి సంబంధించినటువంటి ఇయర్ అండ్ రివ్యూ కూడా ఉంది, 2022 ఇయర్ అండ్ రివ్యూ. అప్పుడు ఏమవుతుంది, RBI ఇంప్లిమెంట్ చేసినటువంటి డిఫరెంట్ పాలసీస్, మానిటరీ పాలసీస్ అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి న్యూ కమిటీస్ ఏమైనా ఇస్తే ఆ కమిటీస్ కానీ గురించి కానీ అవన్నీ ఉంటాయి. అలా PIB ఇయర్ ఎండ్ రివ్యూ 2022 అనే ఓరియంటేషన్ తోటి కనుక మీరు చెక్ చేసుకుంటే ఇయర్ ఎండ్ రివ్యూని, మీకు ప్రాపర్గా సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండే పాలసీస్ని కనెక్ట్ అవుతారు. లేకపోతే అది ఒక సముద్ర ప్రయాణంలో ఉంటుంది, ఎటు వెళ్తామో లేదో తెలియకుండా అనమాట, బ్లైండ్గా సెర్చ్ చేసుకుంటే అది. అంటే మ్యాక్సిమం ఇప్పటి నుంచి చేయాల్సిందంతా కూడా ఈ రిమైనింగ్ 1 మంత్లో కూడా ఓన్లీ రివిజన్ మాత్రమే ఉండాలి. కొత్త సబ్జెక్టు లేకపోతే ఏమైనా కొత్త కరెంట్ అవెంట్స్ తెలుసుకోవాలనుకుంటే, మీరు కవర్ చేయలేదు అనేటటువంటి అంశాలు తెలుసుకోదలుచుకుంటే పాలసీస్ మీద మాత్రమే ఎంఫసైజ్ చేయండి, పాలసీస్, ప్రోగ్రామ్స్. ఎందుకంటే లాస్ట్ రద్దయిన TSPSC ప్రిలిమ్స్ చూస్తే మీకు ఆ విషయం చాలా స్పష్టంగా తెలుసు. గవర్నమెంట్ పాలసీస్ మీద, కేంద్ర ప్రభుత్వ పాలసీస్ మీద ఇచ్చారు క్వశ్చన్స్. అలాగే స్టేట్ పాలసీస్ కావాలనుకుంటే మాత్రం ఈ కొత్తగా వచ్చినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023, అది కంపల్సరీగా మొత్తం 18 చాప్టర్లు ఉన్నాయి, ఆ 18 యూనిట్లు చదవాలి. మీరు మొత్తం చదవడం ఇప్పటికిప్పుడు కుదరదు అనుకుంటే ప్రతి యూనిట్కి స్టార్టింగ్లో కొన్ని సమ్మరైజ్డ్ పాయింట్స్ ఉంటాయి, ఓన్లీ 1 పేజీకే ఉంటాయి. ఆ సమ్మరైజ్డ్ పాయింట్స్ చదివినా చాలు, మ్యాక్సిమం కవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ గ్రూప్ 1 క్యాన్సిల్ అయినటువంటి గ్రూప్ 1లో ఆల్మోస్ట్ 18 క్వశ్చన్స్, మీరు ఐడెంటిఫై చేసారో లేదో కానీ 18 క్వశ్చన్స్ ఈ 2022 సోషియో ఎకనామిక్ రివ్యూ నుంచి వచ్చాయి. 2023 సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పెద్దగా మార్పులు ఉండవు, పాత పాలసీస్నే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తారు కాబట్టి. సో ఈ 2022 ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటే అవి ఈ హైలైట్స్లో ఉంటాయి. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఈ చాప్టర్ 1st పేజీలో ఉండేటటువంటి హైలైట్స్ ఏవైతే ఉంటాయో ఆ హైలైట్స్లో ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి, కొత్తగా చేసినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ. అంటే 22 అవుట్లుక్లో అయితే 2021 ప్రోగ్రామ్స్ ఉంటాయి, 23 అవుట్లుక్లో అయితే 2022 ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ న్యూలీ ఇంట్రడ్యూస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ హైలైట్స్లో సమ్మరైజ్డ్ పాయింట్స్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి అట్లీస్ట్ అదైనా చదివేటటువంటి ప్రయత్నం చేస్తే సరిపోతుంది, మిగతా గతంలో మీరు చదివి ఉన్నారు కాబట్టి. అంటే దీనికి తెలుగు, ఇంగ్లీష్ 2 వర్షన్స్ ఉన్నాయి ఈ అవుట్లుక్, మీరు ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ సెర్చ్ వర్డ్స్ యూజ్ చేస్తే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తెలుగు PDF అని సెర్చ్ చేస్తే మీరు డౌన్లోడ్, గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలుగులో కావాలనుకుంటే. సో ఇంతకు మించి మీరు ఏమి ఎక్కువ చేయకూడదు. చదివింది మళ్ళీ మళ్ళీ చదవాలి. ఒకసారి ఎక్కడో చదివాను బ్రూస్ లీ చెప్పినటువంటి ఒక మాట, నాకు 10,000 రకాల కిక్కులు తెలిసినోడికి పంచులు తెలిసినోడి గురించి నాకు భయం లేదు, ఒకే పంచ్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసినోడితేనే నాకు భయం. అంటే ఒక పంచ్ని ఒక 10,000 సార్లు ప్రాక్టీస్ చేస్తే వాడు పంచ్ కొడితే ఏమవుతుంది, వాడు ఎక్కడికో పోతున్నాడు. అంటే మా చిన్నప్పుడు అనేవాడు, ఒక తన్ను తనేనంటే నువ్వు వెళ్ళి తిరుపతిలో పెడతావని ఇలా అనుకునేవాడు. అంటే 10,000 రకాల పంచుల్ని కాకుండా ఒకటే పంచిని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసి వాడి చేతిలో కనుక ఆ పంచి తింటే డైరెక్ట్గా నిజంగానే తిరుపతి వెళ్ళిపోతాం. అటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే మీ రివిజన్ కూడా అలాగే ఉండాలి. 10 రకాల సబ్జెక్టులు చదవ 10 రకాల పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి, ఎక్కువ రివిజన్ చేయండి, చదివిందే చదవండి. అప్పుడు మీ పంచి కూడా మీరు ఇవ్వబోయేటటువంటి పంచి కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. బ్రూస్ లీ ఇచ్చేటటువంటి పంచి అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, అంటే ఇప్పుడు మీకు కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకునేది ఏం లేదు, నేర్చుకున్న సబ్జెక్ట్నే మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చదవాలి. అది ఎందుకనంటే మనకి మెమరీ అనేది కొంచెం లిమిటెడ్గా ఉంటుంది, దానికి అప్పుడప్పుడు ఇగ్నైట్ చేస్తూ ఉండాలి. ఇగ్నైట్ చేసినప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నప్పుడు అది ఎక్కువ వైబ్రేషన్లో, మన బ్రెయిన్ అనేటటువంటి వైబ్రేషన్లో ఉంటుంది. అప్పుడు ఆ క్వశ్చన్స్ చూస్తున్నప్పుడు మనం ఏదైతే పేజ్ చదివామో ఆ పేజ్ ఫోటోగ్రాఫిక్ మెమరీ లాగా మనం కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఆ క్వశ్చన్ చూసినప్పుడు అప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో, ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో, యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ హ్యాపీనెస్. అప్పుడు ఇంకా ఎక్కువ బ్రెయిన్ ఎక్కువ వైబ్రేట్ అయ్యి మర్చిపోయాము అనుకున్నటువంటి విషయాలు కూడా, సపోజ్ ఇట్లా క్లాసులో ఏదైనా సబ్జెక్టు మనం ఇగ్నోర్ చేసాం, ఓన్లీ క్లాసులో మాత్రమే విన్నాం, అటువంటి విషయాలు కూడా క్లాస్ రూమ్లో విన్నటువంటి విషయాలు క్వశ్చన్ పేపర్లో ఇస్తే అవి కూడా గుర్తొస్తాయి. మనం చదవలేనటువంటి విషయాలు కూడా క్లాస్ రూమ్లో కనుక వినుంటే అవి వాటిని కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ రిమైనింగ్ 1 మంత్ కనుక ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ మీరు జిల్లాకు ఒకళ్ళు డిప్యూటీ కలెక్టర్గా డిఎస్పీలుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా ఎగ్జామ్ మీదే పెట్టండి. ఆల్ ది బెస్ట్.